హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా ఎలా ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. ఏంటి ఇది? ఏంటో ఒక మందు డబ్బాలా ఉంది, ఏంటి ఇది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించే ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందామండి. ఏం లేదు అది, దాన్ని బాలింత కాడ అని కూడా అంటారు. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఎక్కువ మంది ఎక్కువ శాతం యూజ్ చేస్తూ ఉంటారు. ఏమో ఈ రోజుల్లో ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారో లేదో కూడా చెప్పలేము, ఎందుకంటే నాకు కూడా అది డెలివరీ అయిపోయిన 1 మంత్ వరకు కూడా దాని గురించి తెలియదు, తర్వాతే తెలిసింది యూజ్ చేశాను కూడా. సో అందుకని సో దాని గురించే ఈరోజు తెలుసుకుందాం. బాలింత కాడ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, దానివల్ల యూజెస్ ఏంటి, యూస్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏంటి ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అనేది చెప్పేస్తాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పేస్తానండి. సో అందుకంటే ముందుగా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదామండి. దాన్ని బాలింత కాడ అని అంటారండి. అది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్ అంటే మూలికలతో చేసిన మెడిసిన్ అనమాట. ఇదివరకు మనకు బాలింత కాయమని బాలింత పొడి అనేది కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టేవాళ్ళట. ఏదో మిరియాలు, మంచి మిరియాలు, సొంటి, ఇంకేదో సమ్ వేసి చేసి పెట్టేవాళ్ళంట. ఇప్పుడు అవన్నీ కూడా దొరకడం కూడా కష్టమైపోయింది, వాటి పేర్లు కూడా కొన్ని మనకు తెలియదు. సో అవదంతా కాకుండా ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్లోనే ఈ బాలింత కాడ అనేది దొరుకుతుంది. ఇది ఎక్కడైనా సరే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి బాలింత కాడ అని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి 3 బాటిల్స్ ఉంటుందండి. 1 బాలింత కాడ, 1, 2, 3. డెలివరీ అయిన వాళ్ళకి బాలింతలకి బాలింత కాడ అంటే షాప్లో వాళ్ళే మీకు 3 ఇచ్చేస్తారు కిట్లాగా, ఎలా యూజ్ చేయాలన్నీ కూడా వాళ్ళు చెప్పేస్తారు. సో అదొచ్చేసి 355 రూపాయలు ఎంతో అయిందండి. అప్పుడు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ కదా, అంతే ఉంది అప్పుడు కాస్ట్. 3 తీసుకుంటే సరిపోయింది, అప్పుడు నేను 3 వాడాను అంతే. సో ఒక 3 కిట్ అది తీసుకోవాలి. ఇప్పుడు దాని టేస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే అది కాస్త వగరగా ఉంటుంది. వగర అంటే కొంచెం లైక్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఆ టేస్ట్లో అలా ఉంటుంది. సో అది మన వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది వాటర్లో వేసుకొని తాగితే సరిపోతుంది. మరి ఎందుకు అక్క తాగాలంటో, జ్యూస్ అంటో, మరి యూజెస్ ఏంటో చెప్పో అని చూస్తున్నారు కదా. యూజెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఏంటంటే మనకు తెలియదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత బ్యాక్ పెయిన్ రావడం, అలాగే చాలా పెయిన్స్ అనేవి వస్తాయండి డెలివరీ అయిన తర్వాత అంటారు కూడా పెద్దవాళ్ళు. ఏంటంటే వాత, పిత్త, కప్ప దోషాలు అనేవి డెలివరీ అయిన తర్వాత బాలింతలో వస్తాయి అని అంటారు. సో అందుకని బాలింత పత్యం అనేది చెయ్యాలని అంటారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పత్యం అనేది అన్నీ చేయాలంటే చేయడం లేదు, ఎందుకంటే జాబ్ పరంగా ఎక్కడెక్కడో కొంతమంది ఉండిపోతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటప్పుడు మనం పత్యాలు అనేవి అన్నీ చెయ్యలేము. సో ఇటువంటి మెడిసిన్ అయినా కనీసం తీసుకుంటే 100% వచ్చే ప్రాబ్లమ్స్ని అట్లీస్ట్ 70% వరకైనా మనం తగ్గించుకోవచ్చని నా ఒపీనియన్. సో అందుకనే నేను యూస్ చేశాను. సో ఏం లేదండి, మనకు డెలివరీ అయిన తర్వాత ఏంటంటే మోషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఎక్కువ ఆకలి కూడా వేయదు. సో అటువంటప్పుడు ఇది తీసుకుంటే డైలీ 2 టేబుల్ స్పూన్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే ఆకలి అనేది కూడా ఎక్కువగా పెంచుతుంది. ఇది పక్కా నిజం అండి. సో ఆకలి అనేది ఖచ్చితంగా తీసుకోవడం వల్ల పెంచుతుంది. అలాగే ఏంటంటే దీంట్లో అన్ని ఆయుర్వేదిక్ మూలికలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు డెలివరీ తర్వాత కోల్డ్ కానీ కఫ్ కానీ వస్తే, బికాస్ సీ సెక్షన్ అయితే ఏమవుతుందంటే దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా స్టిచ్చెస్ దగ్గర భరించలేనంత పెయిన్ వస్తుంది, మనం భరించలేము కూడా ఆ పెయిన్ని, అంత పెయిన్ అనేది వస్తుంది. సో కోల్డ్ కానీ కఫ్ కానీ చేయకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే బాలింతల్లో మన బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బేబీ బాడీ ఎలా సెన్సిటివ్గా ఉంటుందో సేమ్ మన బాడీ కూడా అలాగే సెన్సిటివ్గా ఉంటుందండి. 3 నెలల బేబీ అంటే పుట్టిన తర్వాత 3 నెలలకి బేబీ ఎలా గట్టి పడతారు అంటారు, మనం కూడా అంతే. 3 నెలలకి మన బాడీ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అటువంటప్పుడు ఈ కోల్డ్ కఫ్ అనేది రాకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం పత్యం చేస్తూ అన్ని ఫుడ్స్ అనేవి మనం అప్పుడు తీసుకోం. సో ఏమవుతుంది, మన బాడీలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అటాక్ అయిపోతాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అంటే చాలా వరకు పెరుగుతుందండి. సో అలాగే ఇంకోటి ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఎందుకంటే ఇదంతా మూలికలతో తయారు చేసింది కనుక బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది. సో దానికి కూడా ఇది ఎక్కువగా యూస్ చేస్తారు.
అలాగే ఏమవుతుందంటే సి సెక్షన్ అయినా నార్మల్ అయినా డెలివరీ అయిన తర్వాత మోషన్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే అలాగే మన ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా మోషన్ అనేది ఫ్రీగా ఉండదు. అటువంటి టైంలో మొలలు అనేది రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందంట. సో ఇది తీసుకుంటే మొలలు వచ్చే ప్రాబ్లం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అలాగే ఏంటంటే డెలివరీ తాలూకు కోత, నొప్పులు, కడుపులో నొప్పి అటువంటివి ఉంటాయి. అలాగే వాతం నొప్పులు అని కూడా ఉంటాయండి. అటువంటివన్నీ ఇది తీసుకోవడం వల్ల పోతుందంట. సో అది కూడా ఒకసారి నేను విన్నాను. అలాగే నేను తాగానంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనేది కూడా ఏమీ లేవు. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే మనకు డెలివరీ అయిన తర్వాత కాళ్ళు లాగేయడము, తిమ్మిర్లు పట్టేయడం అలా జరుగుతుంది. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి బాడీ వీక్ అవ్వడం వల్ల కూడా అలా జరగవచ్చు. సో అటువంటి తిమ్మిర్లు పట్టడం, అలాగే చల్ల నీళ్ళలోకి అలా వెళ్ళినప్పుడు తిమ్మిర్లు పట్టడం అలా జరుగుతుందంట. సో ఇది తీసుకోవడం వల్ల అది తిమ్మిర్లు పట్టడం అనే దాని నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదేంటంటే అన్ని మెడికల్ షాప్లో దొరుకుతుందండి. ఒకవేళ మీరు డెలివరీ అయిపోయిందండి, మా డెలివరీ అయిపోయి ఎప్పుడో 3 మంత్స్ అయిపోతుంది, మరి ఇప్పుడు యూస్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు, యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి, యూస్ చేయొచ్చు. అలాగే దానితోపాటు నేనైతే 1 మంత్ అయిపోయిన తర్వాత 1 మంత్ 15 డేస్గా 2nd మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఏమో నేను యూస్ చేశాను. అప్పటి వరకు నాకు తెలియదు అదొకటి ఉంది, అది యూస్ చేయాలన్న విషయం కూడా నాకు తెలీదు. వేరే మా రిలేటివ్స్ చెప్తే తెలుసుకొని నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో డెలివరీ అయిపోయిన 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అలాగే డెలివరీ అయిపోయిన 10th డే నుంచి 10వ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే మీకు ఇంకో డౌట్ రావచ్చు, మేము కాల్షియం ఐరన్ వాడుతున్నాం, మల్టీవిటమిన్ వాడుతున్నాం, మరి వాటితో పాటు మేము ఇది వేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. వేసుకోవచ్చు, నేను కాల్షియం ఐరన్ వేసుకున్నాను, వాటితో పాటు ఇది కూడా వేసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మీకు ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంటే బికాస్ మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి, మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నా పడకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే స్టాప్ చేయండి. జస్ట్ ఒక 2 డేస్ వాడి చూడండి, మీకు పడలేదనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ చేసేయండి. సో మీకు ఖచ్చితంగా 3 బాటిల్స్ అనేవి, 3 కోర్స్ అనేవి తీసుకోవాలి. మీరు ఫీడింగ్ ఇస్తున్నా కూడా ప్రాబ్లం లేదండి, తీసుకోవచ్చు. కొంతమందికి ఫీడింగ్ ఇస్తున్న బేబీకి పాలు ఇస్తున్నప్పుడు పాలు లోపల అరగలేదని, పాలు వామిటింగ్ చేసుకుంటున్నాడని, అరగడం లేదని, పొట్ట నొప్పితో ఏడుస్తున్నాడని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో వాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ పాలు వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళకి అరగదు, వాళ్ళకి నొప్పులు అనేవి వస్తాయి. ఇది తీసుకుంటే మనం ఎంతో ఫుడ్ తీసేసుకుంటాం, 9 మంత్స్ మనం ఫుడ్ బాగా తీసేసుకుంటాం. దానివల్ల మన బాడీలో వాతం అనేది చేరుతుంది, అది మొత్తం తగ్గిపోతుంది, కొవ్వు కాస్త కరిగిపోతుందంట. సో అది కొవ్వు కాస్త కరిగిపోతుంది అని కూడా అంటారు. సో ఇదండి బాలింత కాడ గురించి. మీకు ఏమైనా ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు దీని గురించి, నాకు తెలీదు. సో అందుకే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి షేర్ చేసి చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేస్తారు, లేదంటే లేదు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.